ఆదిలాబాద్లో ఈ నెల 15 నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నిరుడు 16 వ్యవసాయ మార్కెట్ల ద్వారా పత్తి సేకరించిన సీసీఐ ఈసారి ఆదిలాబాద్ కేంద్రాన్ని మాత్రమే ముందు ప్రారంభించనుంది. జిల్లాలో పత్తి దిగుబడులు ఆశాజనకంగా లేనందున క్రమంగా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 8 నుంచి 12% ఉన్న పత్తిని మాత్రం సీసీఐ కొనుగోలు చేస్తుందని జీఎం తెలిపారు. రెగ్యులేట్ మార్కెట్ డేట్ అయితే కనుక మనకు 16 మార్కెట్ డేట్లు వస్తున్నాయి. సబ్ మార్కెట్ డేట్ ఏమైనా చూసి అది ఏఎంసీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబ్లీ అక్టోబర్ 15 నుంచి స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఎరైవల్స్ చూస్తే పెద్ద ఏం రాలా. ఈ వారం మొత్తం ఎరైవల్స్ మొత్తం 30 క్వింటల్ కన్నా ఎక్కువ రాలేదు. 41-30, 41-50 బయట మార్కెట్ నడుస్తూ ఉంది. కొంత ఉన్నారు ప్రైవేట్ ట్రేడర్స్. 41 పర్ క్వింటల్ ఎంఎస్పి రేటు. 8-12% తేమ శాతంకి అనుగుణంగా 8% ఉంటే 4100 వచ్చేది. 9% ఉంటే 1% తగ్గింది. 4100కి 41 రూపీస్ తగ్గింది. 10% అయితే ఇంకో 1% తగ్గింది. 82 రూపీస్ తగ్గింది. అట్లా మనకి 12% వరకు మ్యాక్సిమం తగ్గింపు చేసి మనం కొనొచ్చు. దాని తర్వాత మనం కొనడానికి లేదు. ఫస్ట్ ఆదిలాబాద్ కొంచెం ఎరైవల్స్ వస్తాయి కాబట్టి ఆదిలాబాద్ స్టార్ట్ చేస్తాం ఇనీషియల్గా. ఇంకా 30th లోపు మిగతా సెంటర్లన్నీ స్టార్ట్ చేస్తాం.